హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసండి సూపర్ ఆఫ్ ఇండియా సూపర్ లేటివ్స్ అంటే ఏమీ లేదండి ఇండియాలో ఉన్న హైయెస్ట్ లార్జెస్ట్ లాంగెస్ట్ స్మాలెస్ట్ అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను అనమాట సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతు ఇండియాలో ఉన్న హైయెస్ట్ పీక్ ఏంటంటే మౌంట్ కేటు దీన్నే గాడ్విన్ ఆస్టిన్ అంటారు ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది దీని యొక్క హైట్ వచ్చేసి ఎయిట్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ దీని తర్వాత హైయెస్ట్ పీక్స్ ఏంటంటే జంగాను నందదేవిను ఓకే నెక్స్ట్ ఇండియాలో ఉన్న హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఏమంటే కుంచికల్ ఫాల్స్ అండి కర్ణాటకలో ఉంది దీని యొక్క హైట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ అలాగే జోగ్ ఫాల్స్ అండి యాక్చువల్గా ఓల్డ్ బుక్స్లో అయితే జోగ్ ఫాల్స్ కనిపించింది నాకు న్యూ బుక్స్లో అయితే కుంచికల్ ఫాల్స్ కనిపించిందండి మీరు ఆప్షన్స్లో జోగ్ ఉంటే జోగ్ ఫాల్స్ పెట్టండి కుంచికల్ ఫాల్స్ ఉంటే కుంచికల్ ఫాల్స్ పెట్టండి వరజ్ రెండు ఆప్షన్స్లో ఇచ్చినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ కుంచికల్ ఫాల్స్కి ఇవ్వండి ఈ జోగ్ ఫాల్స్ కూడా ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటకలోనే ఉన్నాయి దీని హైట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ మీటర్స్ ఓకేనండి హయ్యెస్ట్ గేట్వే ఇండియాలో ఉన్న హైయెస్ట్ గేట్వే ఎక్కడ ఏదంటే బులంద్ దర్వాజా అండి దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే డోర్ ఆఫ్ విక్టరీ అనమాట విక్టరీ అంటే ఏంటి విజయం కదా సో ఎవరి మీద విజయం అంట గుజరాత్ మీద విజయం అంట ఓకేనండి ఈ బులంద్ దర్వాజాని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే అక్బర్ కన్స్ట్రక్ట్ చేశారు ఎందుకు అంటే గుజరాత్ మీద అయ్యారు కాబట్టి బులంద్ దర్వాజా కన్స్ట్రక్ట్ చేశారు ఓకేనండి ఈ అక్బర్ అనే ఆయన ముఘల్ చక్రవర్తి అనమాట ఓకే ఈ బులంద్ దర్వాజా అనేది మెయిన్ ఎంట్రన్స్ అండి దేని యొక్క మెయిన్ ఎంట్రన్స్ జామా మసీద్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ ఉంది ఇది అనే సిటీలో ఉంది ఓకే సిక్ సితీపూర్ సిగ్రీ అనే సిటీలో ఉంది బులంద్ దర్వాజా ఓకే నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ లిటరసీ అమౌంగ్ స్టేట్స్ అంటే అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏదంటే అన్నిటికంటే హైయెస్ట్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏదంటే కేరళ అండి నెక్స్ట్ హైయెస్ట్ టవర్ ఏమో కుతుబ్మినార్ ఇది ఢిల్లీలో ఉంది ఈ కుతుబ్మినార్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఒకటి అలాగే హైయెస్ట్ డ్యామ్ వచ్చేసి బాక్రా డ్యామ్ అండి ఓకే నేను డ్యామ్స్ మీద స్పెసిఫిక్గా గా చిన్న ఒక నోట్స్ అయితే రాసి పెట్టాను అందులో హైయెస్ట్ లాంగెస్ట్ ఓల్డెస్ట్ సెవెన్ చెప్తానండి లాస్ట్ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్ లో చెప్తాను మిస్ అవకండి ఎవరు ఓకే నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ మల్టిపుల్ ఆర్క్ డ్యామ్ ఇది ఏదంటే ఇదుక్కుని డ్యామ్ అండి ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది ఈ డ్యామ్ ఏ రివర్ మీద ఉందంటే పెరియార్ రివర్ మీద ఉంది ఎవరన్నా నా వీడియో చూడకపోతే ఐ మీన్ డ్యామ్స్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశానండి ఏ డ్యామ్ ఏ రివర్ మీద ఉంది అలాగే ఏ స్టేట్లో ఉన్నది అనేది పర్టికులర్గా నేనైతే వీడియో చేస్తున్నాను ఎన్టీపీసీ ప్లేలిస్ట్లో ఉందండి ఒక్కసారి మీరు చూడండి ఓకే హైయెస్ట్ చూసేసాం కదండి ఇప్పుడు లార్జెస్ట్ ఇన్ ఇండియా చూద్దాం లార్జెస్ట్ పాపులేటెడ్ సిటీ ఏదంటే ముంబై అండి నెక్స్ట్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఫ్రెష్ వాటర్ లేక్లో లార్జెస్ట్ ఏదంటే ఊలార్ లేక్ ఇది ఎక్కడ ఉందంటే కాశ్మీర్లో ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అండి యాక్చువల్గా దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అయితే సాంబార్ లేక్ ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది కానీ కొన్ని కొన్ని బుక్స్లో చిలక లేక్ ఒరిస్సా అని కూడా ఆప్షన్స్లో అయితే ఉంది మీరు ఆప్షన్స్ బట్టి చిలక లేక్ అని కానీ ఆప్షన్స్లో ఉన్నట్లయితే అది పెట్టండి ఒకవేళ సాంబార్ లేక్ రాజస్థాన్ అని ఉంటే అది పెట్టండి రెండిట్లోనే ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలంటే సాంబార్ రాజస్థాన్కి మీరు ఇవ్వాలి ఓకే మ్యాక్సిమం రెండు ఆప్షన్స్ ఎవరు మీకు అయితే చిలకా లేక్ ఇస్తారు లేదంటే సాంబార్ లేక్ ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఏరియాలో హైయెస్ట్ హైయెస్ట్ కదండి లార్జెస్ట్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాలో అయితే రాజస్థాన్ అండి అదే పాపులేషన్లో అయితే ఉత్తర్ప్రదేశ్ ఓకేనండి అలాగే లార్జెస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏదంటే ఉత్తరప్రదేశ్ సారీ రాసేసాను ఇక్కడ కూడా రాసాను ఓకే లార్జెస్ట్ మ్యూజియం ఏదంటే ఇండియన్ మ్యూజియం అండి ఇది కోల్కత్తాలో ఉంది అలాగే లార్జెస్ట్ డిజర్ట్ ఏదంటే థార్ డిజర్ట్ అండి అది రాజస్థాన్ లో ఉంది లార్జెస్ట్ మాస్క్ ఎక్కడ ఉందంటే జమా మసీద్ ఢిల్లీ లార్జెస్ట్ డోమిన్ ఇండియా ఏదంటే గోల్ గులామ్స్ ఇది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది అలాగే లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అండి రివర్ కాదు రివర్ ఐలాండ్ లో లార్జెస్ట్ ఏదంటే మజులి ఇది బ్రహ్మపుత్ర రివర్ మీద ఉంది ఏ స్టేట్ లో అంటే అస్సాం స్టేట్ లో ఉంది ఈ బిట్స్ అన్ని కూడా నేను జోగ్రఫీ హండ్రెడ్ ప్లస్ బిట్స్ అని చేసి ఉన్నాను కదండి అందులో అయితే నేను ఈ బిట్స్ అన్ని కూడా చెప్పాను ఎవరన్నా చూడకపోతే చూడండి అది జోగ్రఫీ ప్లేలిస్ట్ లోనూ ఉంటుంది అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టఫ్ ప్లేలిస్ట్ లో కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ కేవ్ టెంపుల్ ఇది ఎక్కడ ఉందంటే కైలాష్ టెంపుల్ ఎల్లోరా మహారాష్ట్రలో ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ ప్లాట్యూ ఏదంటే డెక్కన్ ప్లాట్యూ అలాగే లార్జెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా ఇండియాలోనే లార్జెస్ట్ సౌత్ ఇండియాలో లార్జెస్ట్ రివర్ ఏదంటే గోదావరి అండి దీని యొక్క ఆరిజన్ అంటే ఎక్కడి నుంచి పుట్టిందంటే త్రయంబకేశ్వర్ ఊరిలో నాసిక్ డిస్టిక్ అలాగే మహారాష్ట్ర స్టేట్ ఓకేనండి త్రయంబకేశ్వర్ అనేది ఊరు నాసిక్ అనేది డిస్టిక్ మహారాష్ట్ర అనేది స్టేట్ నెక్స్ట్ లార్జెస్ట్ లైబ్రరీ ఏదంటే నేషనల్ లైబ్రరీ కోల్కతా ఓకేనండి నెక్స్ట్ లార్జెస్ట్ గురుద్వారా ఎక్కడుందంటే గోల్డెన్ టెంపుల్ అండి అది అమృత్సర్ లో ఉంది అమృత్సర్ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి జలియన్ వాలాబాగ్ అలాగే గోల్డెన్ టెంపుల్ జలియన్ బగ్ ఇయర్ ఏంటండి నైన్టీన్ నైన్టీన్ దానికి ఎవరు రెస్పాన్సిబుల్ జనరల్ ఓ టైయర్ రెస్పాన్సిబుల్ ఓకే అమృత్సర్ అంటే మనకి ఈ రెండు గుర్తు రావాలి నెక్స్ట్ లార్జెస్ట్ స్టేట్ అండర్ ఫారెస్ట్ ఏ స్టేట్కి ఎక్కువ ఫారెస్ట్ ఉన్నది అంటే మధ్యప్రదేశ్ స్టేట్ కండి నెక్స్ట్ లార్జెస్ట్ కారిడార్ ఏదంటే రామేశ్వరం టెంపుల్ కారిడార్ ఇది ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది కాంటినెంట్ లార్జెస్ట్ కాంటినెంట్ అంటే ఖండాలు అన్ని ఖండాల్లో కంటే ఏ ఖండం పెద్దది అంటే ఏషియా అండి అలాగే ఓషన్స్ ఓషన్స్లో అంటే సముద్రాల్లో ఏ సముద్రం పెద్దది అంటే పసిఫిక్ సముద్రం పెద్దది ఓకే టోటల్ మనకి సెవెన్ కాంటినెంట్స్ ఫైవ్ ఓషన్స్ ఉన్నాయి కదండి ఓకే నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ పోర్ట్ అన్ని పోర్టుల్లో కంటే పెద్ద పోర్ట్ ఏదంటే ముంబై పోర్ట్ అండి లార్జెస్ట్ కూడా అయిపోయినాయండి నెక్స్ట్ లాంగెస్ట్ చూద్దాం లాంగెస్ట్ రివర్ ఇండియాలోనే లాంగెస్ట్ రివర్ ఏదంటే గంగా రివర్ అండి అలాగే లాంగెస్ట్ డ్యామ్ ఏదంటే హీరాకుడ్ డ్యాము లాంగెస్ట్ హైవే టన్నల్ ఏదంటే అటల్ టెనల్ నేను స్టార్ ఎందుకు వేసానంటే అది రీసెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ లో అడిగారు నెక్స్ట్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఏదంటే గోరఖ్పూర్ అండి ఉత్తరప్రదేశ్ నేను కింద ఖరగ్పూర్ కూడా రాశాను వెస్ట్ బెంగాల్ ఎందుకు రాశానంటే రీసెంట్ బుక్స్ లో అయితే గోరఖ్పూర్ ఉందండి ఓల్డ్ బుక్స్ లో ఉంది ఓకే ఆప్షన్స్ లో కనిపిస్తే అది పెట్టండి ఖోరక్పూర్ కనిపిస్తే గోరఖ్పూర్ పెట్టండి రెండో ఇస్తే గోరఖ్పూర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి నెక్స్ట్ లాంగెస్ట్ నేషనల్ హైవే ఏదంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దీన్ని ఇంతకు ముందు ఏమనేవారంటే ఎన్హెచ్ సెవెన్ అని పిలిచేవారు అనమాట దీని యొక్క లెంత్ ఐ మీన్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే నేషనల్ హైవే త్రీ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంది సో నార్త్ లోనేమో శ్రీనగర్ నుంచి సౌత్ కన్యాకుమారి వరకు ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి లాంగెస్ట్ కెనల్ లాంగెస్ట్ కెనల్ ఏదంటే ఇందిరా గాంధీ కెనల్ అండి నెక్స్ట్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్ అంటే మ్యాక్సి లాంగెస్ట్ కోస్ట్ లైన్ కలిగిన స్టేట్ ఏదంటే గుజరాత్ ఓకే నెక్స్ట్ ఇక్కడతో లాంగెస్ట్ కూడా అయిపోయినాయి ఇంకా స్మాలెస్ట్ చూద్దాము స్మాలెస్ట్లో ఏంటంటే స్మాలెస్ట్ స్టేట్ ఏరియాలోనే స్మాలెస్ట్ స్టేట్ ఏదంటే గోవా ఓకేనండి అలాగే స్మాలెస్ట్ ఫారెస్ట్ కలిగిన స్టేట్ ఏదంటే హర్యానా స్మాలెస్ట్ స్టేట్ అండర్ పాపులేషన్ పాపులేషన్లోనే స్మాలెస్ట్ స్టేట్ ఏదంటే సిక్కిం అలాగే ఖండాల్లోనే అన్నిటికంటే చిన్న ఖండం ఏదంటే ఆస్ట్రేలియా అవుట్ ఆఫ్ సెవెన్ కాంటినెంట్స్ సో ఏడు ఖండాల్లో కంటే అన్నింటికంటే చిన్న ఖండం ఏదంటే ఆస్ట్రేలియా అంటండి అలాగే ఓషన్స్ అంటే సముద్రాల్లో అన్నిటికంటే చిన్న సముద్రం ఏదంటే ఆర్కిటిక్ సముద్రము మీకు వీడియోలో చెప్పాను కదండి స్టార్టింగ్ చెప్పాను కదా డ్యామ్స్ అన్ని మీకు వివరిస్తానని చూడండి హైయెస్ట్ డ్యామ్ వచ్చేసి తెహ్రీ డ్యామ్ అండి ఇది ఉత్తరాఖండ్ లో ఉంది ఇది ఏ రివర్ మీద ఉందంటే భాగీరథి రివర్ మీద ఉంది చూడండి హెచ్ హై హైయెస్ట్ ఫస్ట్ లెటర్ ఏంటి హెచ్ లాస్ట్ లెటర్ ఏంటి టీ సో హైట్ హెచ్ టి హెచ్ టి హెచ్ టి అంటే హైట్ హైట్ గుర్తుపెట్టుకోండి హెచ్ వస్తే టీ రావాలి అంటే టెహ్రీ డ్యామ్ రావాలి ఓకే ఓకేనండి లాంగెస్ట్ డ్యామ్ ఏదంటే హీరాకుడ్ డ్యామ్ ఇది ఎక్కడ ఉంది ఒడిస్సాలో ఉంది ఇది ఏ రివర్ మీద ఉంది మహానది రివర్ మీద ఉంది ఓకే ఓల్డెస్ట్ డ్యామ్ అన్నిటికంట పురాతనమైన డ్యామ్ ఏదంటే కాలనీ డ్యామ్ ఓకే ఇది ఎక్కడ ఉందంటే త తమిళనాడు మీద ఉంది కలనీ డ్యామ్ ఇంకొక పేరు ఏంటంటే గ్రాండ్ ఎనికట్ అంటారంట గ్రాండ్ ఎనికట్ డ్యామ్ అంటారంట ఇది ఏ రివర్ మీద ఉంది కావేరీ రివర్ మీద ఉంది ఓకే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టాలెస్ట్ స్టాట్యూ ఇండియాలోనే కాదు మొత్తం ఏషియాలోనే టాలెస్ట్ స్టాట్యూ ఏదంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ సో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంది గుజరాత్లో ఉంది అసలు స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎవరి యొక్క స్టాట్యూ అండి అది సర్దార్ వల్లభాయ్ పటేల్ సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మనకి ఏం గుర్తు రావాలి ముందు సర్దార్ అనేది ఆయనకి ఒక బిరుదు అనమాట అంటే టైటిల్ సర్దార్ అనేది టైటిల్ వల్లభాయ్ పటేల్ అనేది అతని నేమ్ అనమాట సో ఎవరో ఒక్కరు టైటిల్ ఇస్తేనే కదా ఆయనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని నేమ్ వచ్చింది ఎవరిచ్చారంట గాంధీజీ గారు ఇచ్చారంట ఎవరిచ్చారంట గాంధీజీ గారు ఇచ్చారంట ఎప్పుడు ఇచ్చారు బార్డోలి సత్యాగ్రహాలో ఇచ్చారు ఓకే మనం చాలా పాయింట్స్ నేర్చుకున్నాం ఇక్కడతో అలాగే స్టాట్యూ ఆఫ్ యూనిటీ దేనితో కట్టారంటే బ్రాంజ్తో కట్టారంటండి అంటే కాంస్యం తెలుగులో కాంస్యంతో కట్టారంట ఇది ఎంత హైట్ ఉన్నదంట వన్ ఎయిటీ టూ మీటర్స్ ఉన్నదంటండి ఫైవ్ హండ్రెడ్ నైంటీ సెవెన్ ఫీట్ ఉంది ఓకే నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్